ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్నికల ముందే బీసీలు, బీసీల ఆత్మగౌరవం గుర్తుకొస్తుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు విమర్శించారు. మోదీకి బీసీలపై ప్రేమ ఉంటే బీసీ గణన ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. బీసీల పునగణన చేసేందుకు ఇప్పటికే రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, బీసీలపై మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని అడిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోదీ పక్కన చేరారని దుయ్యబట్టారు. ఇవాళ వాళ్ళు ఏం చేయకుండా తెలంగాణలో బహిరంగ సభ పెట్టి ఆత్మగౌరవం ఉంటే ఇన్ని రోజులు ఆత్మగౌరవం ఎందుకు గుర్తురాలే? నరేంద్ర మోడీ గారు ఎప్పుడు అడిగినా అట్లీస్ట్ మీరు క్యాష్ వైస్ ఎంత అది కూడా చేయలే. ముఖ్యంగా నరేంద్ర మోడీ మరొకసారి ప్రజలకు మోసం చేస్తున్నాడు. కేవలం ఎన్నికల్లో బీసీ ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఓట్లు వేస్తేనే ఏ పార్టీ వాడన్నా గెలుస్తాడు. అందు గురించి అడ్వాంటేజ్ తీసుకోవాలని ఇవాళ మోసం చేసే మాటలు మాట్లాడుతున్నాడు.